కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో విద్యుత్ డిఈ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయకులు మాట్లాడుతూ, కోవిడ్ విపత్కర పరిస్థితుల నుండి పేద కార్మికులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలపై పన్నుల భారం, విద్యుత్ ఛార్జీల భారం మోపడం తగదని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు విద్యుత్ భారం మోపి గద్దె దిగాల్సి వచ్చిందని, అదే పరిస్థితి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రావడం ఖాయమన్నారు. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కమ్యూనిస్ట్ పార్టీ డోన్ నియోజకవర్గ సంతరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి 2000 సంవత్సరం కూడా కాలేదు, కానీ 2000 సంవత్సరం కాలం కాకుండానే ఆయన లీలలన్నీ కూడా ఈరోజు ప్రజలపైన విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, మరొక పక్క నిత్యావసర వస్తువుల ధరలు, మరొక పక్క ఈరోజు విచిత్రంగా 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరంకు వరకు వాడిన కరెంటు బిల్లులని ఒక్కొక్క యూనిట్కి అదనంగా ప్రూఫ్ పేరుతో ఒక యూనిట్కి 1.43 రూపాయలు వసూలు చేస్తున్నామని చెప్పేసి సిగ్గు లేకుండా ఈరోజు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈరోజు బిల్లులు కొడితే 10వ తేదీ లోపల బిల్లులు కొట్టేవాళ్ళు, కరెంటు బిల్లులు కొట్టేవాళ్ళు ఇళ్ళకాడి పోతే వాళ్ళ మీద ఎత్తు మీద చీపుర్లు తీసుకొని ఎట్టబడుతూ ఉన్నారు. వాళ్ళం కాదు చీపుర్లతో కొట్టాల్సింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చీపుర్లతో కొట్టే రోజు తొందరలోనే వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడికి విద్యుత్ కరెంటు బిల్లులు మూత ఏ విధంగా పోయి ఇంటికాడ కూర్చున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఆ గతి పడుతుందని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐ ఆధ్వర్యంలో అన్ని డిఈ కార్యాలయాల ముందు ఆందోళనకు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆరంభం మాత్రమే. ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. ఫస్ట్ వేవ్ కరోనా, సెకండ్ వేవ్ కరోనాతో కార్మికులు, ప్రజలు అల్లాడిపోయి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలోనే పేద ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు మోపుతా ఉన్నాడు. కరెంటు బిల్లులకి అద్దే లేకుండా పోతా ఉంది. గ్యాసు, ఉప్పు, పప్పు, బియ్యం ధరలు అది అసలు వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు. మరోపక్క చేతి ఉడుతుదారులు ఈరోజు ప్రభుత్వం పెద్దగా సాక్షి పేపర్లో డబ్బా కొట్టుకున్నాడు. చేతి ఉడుతుదారులు, చేనేత కార్మికులకి, రజకులకి, నాయి బ్రాహ్మణులకి, విశ్వకర్మల కంటే కంసలు వాళ్ళకి అందరు కూడా 150 యూనిట్ల వరకు నేను ఉచితంగా రాయితీతో కూడినటువంటి విద్యుత్ ఇస్తానని చెప్పేసి, ఒక పక్కనేమో రాయితీ ఇస్తా ఉన్నావు, ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తా ఉన్నావు, కానీ మరొక పక్క ఈరోజు వేల రూపాయలు 400 రూపాయలు పోయిన నెల కరెంటు బిల్లు వచ్చింటే ఈ నెల 800 వచ్చింది, పోయిన నెల 800 వచ్చింటే ఈ నెల 16 రోజులు డబల్ పెంచి ఈరోజు ప్రజలపైన పనుల భారం మోపుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చే అధికారం లెక్కించిన వాళ్ళంతా ప్రజలందరూ కూడా వాళ్ళ చెప్తూ వాళ్ళే కొట్టుకుంటా ఉన్నారు. ఇట్లాంటి పనికిమాల ప్రభుత్వానికి మేము ఓటేసామని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈ పెంచినటువంటి ఛార్జీలు తగ్గించకపోతే కమ్యూనిస్ట్ పార్టీ